మనసున్న మహారాజు మా జగనన్నకి మా తోటి మంత్రులకి ఎమ్మెల్యేలకి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి అఫీషియల్స్ కి విచ్చేసిన విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి పాత్రికేయులకి నా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజు ఇక్కడ ఇస్తున్న ఈ విద్యా దీవెన పథకం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని అద్భుతమైన పథకమని కూడా గర్వంగా నేను చెప్పగలను పేదరికాన్ని నిర్మూలించాలంటే విద్య ఒకటే మార్గమని నమ్మిన జగన్మోహన్ రెడ్డి గారు విద్యలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి అమ్మఒడి నుంచి విద్యా దీవెన వసతి దీవెన నుంచి ఫీస్ రీయింబర్స్మెంట్ వరకు విద్యార్థులకి ప్రభుత్వం అండగా ఉంటూ ప్రతి పేదవాడు కూడా తన కలలు కన్న చదువుని చదువుకొని ఆ కుటుంబాన్ని గౌరవంగా పైకి తెచ్చుకునే అవకాశాన్ని ఇచ్చిన జగనన్నకి విద్యార్థుల తరఫున వారి తల్లిదండ్రుల తరఫున పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ఈ రాష్ట్రంలో పేదవాడి చదువుకి డోకా లేదు ఉన్నత విద్య అంటే ఉన్నోడికి మాత్రమే కాదు అర్హత ఉన్న ప్రతి ఓడికి అని ఈరోజు జగనన్న మీ ముందుకి విద్యను తీసుకురావడం జరిగింది ఈ దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి అన్ని రాష్ట్రాలకి ముఖ్యమంత్రులు ఉన్నారు కానీ ఎవ్వరూ విద్యార్థుల గురించి ఇంత చిత్తశుద్ధిగా తన కుటుంబ సభ్యులకు చేసినంత ప్రేమగా ఎవరూ చేయలేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇంత గొప్ప ముఖ్యమంత్రి దొరకడం విద్యార్థులైన మీ అందరి అదృష్టం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మేము చదువుకున్నప్పుడు మాకు ఇలాంటి ముఖ్యమంత్రి లేకపోవడం మా దురదృష్టం కానీ ఈరోజు ఆయన ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండటం మా అదృష్టం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు జగనన్న ఈ విద్యా దీవెన కోసం ప్రతి 3 నెలలు పారదర్శకంగా అవినీతికి అవకాశం లేకుండా ఏ విధంగా తల్లిదండ్రుల అకౌంట్లో టెన్షన్ గా డబ్బులు వేయడం జరుగుతుంది కానీ మీరు గత ప్రభుత్వాన్ని చూశారు చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళంటే ఆయనకి నచ్చదు పేద విద్యార్థులంటే ఆయనకి నచ్చదు మీరు పెద్దలతో సమానంగా కాలేజీల్లోకి వెళ్ళడం ఆయనకి నచ్చదు కాబట్టి 35,000కి సీలింగ్ బట్టి కోతలు విధించి మిమ్మల్ని చదువుకోనీయకుండా ఏ విధంగా నరక యాత్ర పెట్టారో మీ అందరూ కూడా చూశారు అలాగే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి 1,800 కోట్లు బకాయిలు పెట్టి ఏ విధంగా మీ జీవితాన్ని నాశనం చేశారో మీరు చూశారు కానీ మా మనసున్న మహారాజు జగనన్న పాత బకాయిలు 1,800 కోట్లని మాఫీ చేయటమే కాకుండా ఆయన ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచే మీరు చూస్తే ఏ విధంగా 10.85 లక్షల మంది విద్యార్థులకి ఫీజ్ రీయింబర్స్మెంట్ ని ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు ఇక్కడ 709 కోట్ల నగదుని తల్లుల అకౌంట్లోకి కూడా వేయబోతున్నారన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అండ్ ముఖ్యంగా చెప్పాలి జగనన్న ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఈ విద్యా దీవెన కోసం ఈ 3 సంవత్సరాల్లో 7,665 కోట్ల రూపాయలు మీకు ఇవ్వడం జరిగింది ఇదొక్కటే కాకుండా మీరు పార్ట్ టైం జాబులు చేసుకోనో లేదా మీరు అప్పుల పాలో కాకుండా జగనన్న వసతి దీవెన ద్వారా ఈరోజు 3,329 కోట్ల రూపాయల్ని మీకు ఇవ్వడం జరిగింది అంటే పేద విద్యార్థుల విద్య కోసం దాదాపుగా 11,000 కోట్ల రూపాయల్ని తల్లుల అకౌంట్లో వేసిన మనసున్న మహారాజుని ఎన్నిసార్లు చెప్పినా కూడా తక్కువే అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ పథకాలే కాదు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ఈ రోజుటి వరకు పేదల అవసరాలు తీర్చడానికి 25 డిబిటీ 6 నాన్ డిబిటీ కింద 31 పథకాలను
ఈ రాష్ట్రంలో అమలు చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు అని గర్వంగా చెప్పగలను. అందుకే అందరూ ప్రశంసిస్తున్నారు. అన్నం పెట్టిన జగనన్న, ఆసరా ఇచ్చిన జగనన్న, చదువును అందించిన జగనన్న, ఆనందం పంచిన జగనన్న, అన్నదాతలకి అండగా ఉన్న జగనన్న అని ఈరోజు అందరూ కూడా ఆయన్ని ప్రశంసిస్తుంటే అది చూసి సహించలేని చంద్రబాబు నాయుడు గారు నిన్న శ్రీకాకుళంలో మీటింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవటం అరిష్టమంట. ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి, కరువుకి ప్యాంటు షర్ట్ వేస్తే ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు అని రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ చెప్తారు. ఆయన వస్తే కరువు వస్తుంది, వరదలు వస్తాయి తప్ప ఏ రోజైనా వర్షాలు వచ్చాయా? ప్రజలకి సంక్షేమ పథకాలు వచ్చాయా? డ్వాక్రా అక్క చెల్లెములకి అసలు వడ్డీతో సహా వచ్చిందా? పేదవాళ్ళకి ఇల్లు వచ్చాయా? ఇల్లు పట్టాలు వచ్చాయా? అంటే ఏదీ కూడా లేదు. ఈరోజు సిగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు బాధుడే బాధుడు అంటూ ప్రోగ్రాం పెట్టారు. వాళ్ళకి సూటిగా చెప్తున్నాను, జగనన్న పేద ప్రజల గుండెల్లో ఉన్నాడు. వాళ్ళ కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా ఈరోజు వయసు తేడా లేకుండా, కులం మతం పార్టీ తేడా లేకుండా ప్రతి కుటుంబానికి మినిమం 5-6 సంక్షేమ పథకాలతో ఆ కుటుంబానికి అండగా నిలిచాడు. కాబట్టే మొన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ లో బాధుడే బాధుడని తెలుగుదేశం పార్టీని బాధి పంపించారు. ఇలాగే పిచ్చి వాగుడు వాగుతూ స్టేట్ అంతా కనుక వాళ్ళు తిరిగి మీటింగ్లు పెడితే రాబోయే 2024 లో బాధుడే బాధుడు అంటూ వాళ్ళని బాధేసి 23 కూడా లేకుండా మొత్తానికి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ ని కూడా ఇంటికి పంపిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ విద్యతో ప్రతి పేద కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ ఈరోజు విద్యా దీవెన ఇవ్వడానికి ఇంత దూరం వచ్చిన జగనన్నకి మరోసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు పేద పిల్లలకి మంచి ఆరోగ్యానికి ఇవ్వడానికి కోసం ఎక్కడెక్కడికో వెళ్ళటం, అప్పులు చేయటం, అలాంటి కష్టం లేకుండా రాష్ట్రం విడిపోకముందు నిలోఫర్ ఆసుపత్రి ఉండేది, ఈరోజు రాష్ట్రానికి ఒక పిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా కావాలి అని తిరుపతి, విజయవాడ, వైజాగ్ కి ఆయన కలలు కన్న విధంగా ఈరోజు తిరుపతిలో ఓపెన్ చేయడం కూడా ఆయన పెద్ద మనసుకు నిదర్శనం తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జగనన్నకి, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్! జై జగన్! జగనన్న నాయకత్వం! జగనన్న నాయకత్వం! వైఎస్ఆర్! వైఎస్ఆర్ అమర్ రహే! ధన్యవాదాలు మేడం.